కిలోలు పట్టే అండా, అంటే 2 kilo రైస్ వీ కెన్ కుక్ ఇన్ దిస్. ఒక 7x తీసుకున్నాను, ఉడకబెట్టుకుంటున్నాను, ఎందుకంటే బిర్యానీలో ఎగ్స్ కూడా వేసి మంచి టేస్ట్గా ఉంటాయి. ఇక్కడ ఈ విధుల్లో చూడండి, నేను 1 kg చికెన్, టెండర్ చికెన్ ఫ్రెష్ కంప్లీట్ విత్ 3 leg pieces అండ్ ఇస్ 1 kg మటన్. ఇది మొత్తం థై పార్ట్ తీసుకున్నాను. లెగ్ పార్ట్ తీసుకుంటే ఏంటంటే బాగా తొందరగా మంచిగా ఉడుకుతుంది, ఇంకో టేస్ట్ బాగుతుంది. ఇందులో బోన్స్ తక్కువ తీసుకున్నాను నేను, వెరీ ఫ్యూ, అంటే సెలెక్టెడ్గా తీసుకున్నాను. మ్యాక్సిమంగా అంటే ఫ్లెష్ ఉన్న మటన్ తీసుకున్నాను. ఇంకా దీంట్లో సీనకూర తీసుకున్నాను. సీనకూరతోటే మనకు బాగా టేస్ట్ వస్తుంది బిర్యానీ కంపల్సరీ, కాబట్టి సీనకూర లేకుండా బిర్యానీ ఎప్పుడూ ఉండదు. పసుపు 1 spoon, ఇంకొక 1/2 teaspoon ఎక్కువ ఎక్స్ట్రా ఇస్తున్నాను, ఎందుకంటే 2 kgs మసాలా కాబట్టి. రెడ్ చిల్లీ పౌడర్ 3 ఎందుకు వేస్తున్నా అంటే, ఒక 2 kgs మటన్ కమ్ చికెన్ ఉంది కదా, 1 kg చికెన్ 1 kg మటన్ ఉంది కాబట్టి 2 spoons. ఇంకొక 1 spoon ఏంటంటే రైస్ కూడా ఉంటుంది కాబట్టి, అంటే మరీ కారం కాకుండా టేస్టీగా ఉండాలి. 3 spoons కరెక్ట్ అవుతుంది, బట్ ఐమ్ యాడింగ్ 1 more 1/2 teaspoon, అంటే కొద్దిగా స్పైసీగా ఉంటుంది. 1 spoon ధనియాల పొడి, ధనియాల పొడితోటి మస్త్ దమ్ దమ్ వాసన వస్తుంది. ఈ మేజర్ ఇవి 3, దీని తర్వాత మిగతా మసాలాలు వేస్తుంటాను, చూపిస్తాను. మంచిగా కలుపుకోండి ఫస్ట్ ఈ 3 మసాలాలు, ఎందుకంటే ఇవి మెయిన్. దీని తర్వాత ఒక సాల్ట్ వేసేసుకొని కొద్దిసేపు దీన్ని పక్కకు పెడదాం, ఎందుకంటే వంట యాడ్ ఇంకా చాలా మసాలాలు, బిర్యానీ మసాలా చాలా యాడ్ చేయాలని నేను చూపిస్తాను. ఒకసారి సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ ఒక 2 spoons వేస్తాను. యాడ్ చేస్తున్నాను 2, అంటే పెద్ద 2 నిమ్మకాయలు తీసుకున్నాను, ఎందుకంటే కంప్లీట్ ఇట్స్ 3 kgs. ఒక నిమ్మకాయ సరిపోతుంది, బట్ ఏంటంటే ఆ టేస్ట్ రావాలి, కొద్దిగా స్పైసీగా చూస్తున్నాను నేను, అంటే బిర్యానీ ఇది కంప్లీట్ మంచి స్పైసీ రావాలంటే కొద్దిగా. ఇగో ఇప్పుడు ఒక్కటి వేసేసాను, ఇది 2వది ఫస్ట్ ముక్క కలుపు. బిర్యానీలు కంపల్సరిగా అల్లం వెల్లుల్లి ఫ్రెష్ చేసుకోవాలి, అల్లం వెల్లిగడ్డ, ఎందుకంటే అది నిల్వ చేస్తే దాంట్లో అరోమా పోతుంది, టేస్ట్ కంప్లీట్గా మారిపోతుంది. ఎంత ఫ్రెష్ అది అల్లం వెల్లిగడ్డ పడితే బిర్యానీ టేస్ట్ అంత సూపర్, అంటే ఫస్ట్ ఎండ్ ఆఫ్ ది డే బిర్యానీ టేస్ట్, ఆ టేస్ట్ కన్నా ముందు మనకు అది ప్రిపరేషన్లో వచ్చే అరోమా వల్లనే, అంటే ఐ మీన్ ఇట్స్ మనకు అబ్బా ఏమున్నది బాబు అనే ఫీలింగ్ రావాలి ముందుగానే. క్లీన్ చేసుకున్న అల్లము వెల్లుల్లిని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రెష్ చేస్తే ఆహా, ఈవెన్ ఐ కెన్ ఫీల్ నౌ, మీరు అంటే మీరు ఫీల్ చేయలేరు చూస్తున్నారు కాబట్టి, బట్ అమేజింగ్ అరోమా ఇట్స్ కమింగ్. ఇలా కావాల్సి బిర్యానీ కావాల్సిన అన్ని మసాలాలు తీసుకున్నాను, ఒక్కసారి చూడండి కంప్లీట్గా. బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, సాజీరా, ఇలాచి, పట్ట, లవంగ, మిరియాలు, ఇంట్లో ఫ్రెష్ పెరుగు లేకుండే, సో బయట నుంచికో జెర్సీ పెరుగు తెచ్చాను 1/2 kg. బిర్యానీలో మంకో అసలైన ఫ్లేవర్ ఏంది, పచ్చి మసాలా, కొత్తిమీర, మంచి క్వాలిటీ పుదీనా, అంటే పుదీనా షుడ్ ఫ్రెష్. అంతా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసేసుకుని లాడి. మిక్స్ చేసి బిర్యానీ జనరల్గా మటన్తో తింటేనే టేస్ట్, చికెన్ అంతగా టేస్ట్ కాదు, ఎందుకంటే ఆ మటన్లో వచ్చే ఫ్లేవర్ రాదు. అందుకోసం చికెన్ బిర్యానీ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బాగా తింటున్నారు కాబట్టి నేను ఏం చేసానంటే మటన్ ప్లస్ చికెన్, కానీ చాలామంది డౌట్ ఉంటాయి రెండు ఎక్కువ ఉంటాయి అనేసి. నేను ఇప్పుడు అన్నీ మిక్స్ చేసిన చూసాను కదా, అంటే అన్ని మసాలాలు వేసినాను, ఇప్పుడు అన్నీ వేసేసి రెడీ చేసినాం. ఇప్పుడు కంపల్ చాలామంది అంటారు ఒక 1/2 గంట 1/2 గంట అనేసి, ఏది నమ్మకండి, కంపల్సరీ ఇట్లా కలిపిన తర్వాత మినిమం అన్న 2 గంటలు కలిపి పెట్టాలి, అప్పుడే ఈ మసాలాలు ఈ పెరుగులోని ఫ్లేవర్ ఇదంతా మటన్ చికెన్కి మంచిగా పట్టుకుంటుంది. ఇది 2 గంటలు ఇప్పుడు దీన్ని ఇట్లా పక్కకు పెట్టేసేస్తే, ఇప్పుడు అంటే ఓకే నేను కుకింగ్ టైమ్ ఇస్ డిఫరెంట్, ఓకే ఇప్పుడు 2 గంటలు దీన్ని పక్కకు పెట్టేసేసి ఇంకేమేమి యాడ్ చేయాలని మంత క్లియర్ చూపిస్తాను, ఎందుకంటే ఇంట్లోనే ఈజీగా వండుకోవచ్చు బిర్యానీ. చాలామంది అంటే బిర్యానీ అనేసి పలావ్ చేస్తారు, పలావ్ లేకపోతే దెడ్ సంథింగ్ సంథింగ్ మంచిగా ఇట్లా వండుకోండి, జబర్దస్త్ ఉంటుంది. ఒక పెద్ద సైజు 5 ఉల్లిగడ్డలు తీసుకున్నా, అంటే రఫ్గా ఒక
హాఫ్ కేజీ వరకు వచ్చింది ఉల్లిగడ్డ. మంచిగా ఇట్లా పొడు పొడుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా రెడిష్ గోలించుకుంటే బిర్యానీలో దీన్ని అంటే యాడ్ చేయడానికి అంటే వన్ ఆఫ్ ద ఐటమ్ ఇది. సో ఉల్లిగడ్డను కంప్లీట్గా ఇట్లా పొడుగు కట్ చేసుకోండి. ఉల్లిగడ్డను కొద్దిగా కంప్లీట్ డీప్గా కాకుండా సెమీ డీప్గా అంటే కొద్దిగా నూనె కొద్దిగా ఎక్కువ వేసేసేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీన్ని మంచిగా రెడ్డిష్గా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి కంప్లీట్గా బ్రౌన్ కలర్గా రెడ్ మధ్యన అట్లా. మరీ మాడగొట్టద్దు ఎందుకంటే డీప్లో ఉంది కాబట్టి మాడిపోతుంది. దాని పక్కకి ఉండి దాన్ని మేము మొత్తం ఐ పెట్టుకోవాలి కంప్లీట్గా. మనం దాన్ని చూసుకుంటేనే చేసాము ఏంటంటే పర్ఫెక్ట్గా అయితే కొద్దిగా పక్క జరిగిపోయాము అనుకుంటే బాగా మాడిపోతుంది ఉల్లిగడ్డ తొందరగా. మాడితే ఉల్లిగడ్డల బిర్యానీలు వేస్తే మదర్ ఫ్లేవర్ పోతుంది, మంచి టేస్ట్ కావాలి. దీన్ని యాడ్ చేయడానికి కొద్దిగా సాల్ట్ చాలామంది చెప్పారు, కానీ ఈ ఉల్లిగడ్డ ఇందులో మాడేటప్పుడు ఇందులో నూనెలో మాగేటప్పుడు చక్కెర వేయాలి కొద్దిగా, స్వీటిష్ ఫ్లేవర్ వస్తుంది అనమాట కంప్లీట్గా. మంచిగా బ్రౌన్ కలర్ అవుతుంది అంటే ఇంకా మొత్తం కాలేదు, వీటి మొత్తం చేసుకుందాం. అండ్ ఇంతకుముందుగా మనం ఉడకబెట్టుకున్న గుడ్లు ఉండే కదా, ఆ గుడ్లు నేను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా అవి కూడా ఫ్రై అవుతాయి. మంచిగా బ్రౌన్గా అయిపోయింది రెడ్డిష్గా. నేను మా ఫ్లేమ్ కూడా బంద్ చేసినాను. అండ్ ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఎగ్స్ని మొత్తం తీసి సపరేట్ చేసేసుకుంటున్నా నేను. ఇది అది మటన్ చికెన్ కలిపేటప్పుడు చెప్పినా కదా, అంటే జనరల్గా వండేటప్పుడు రెండు ఒక్కసారి ఎట్లా ఉడుకుతాయి ఎందుకంటే మటన్ ఎక్కువ టైం తీసుకుంటుంది, చికెన్ తక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఆల్రెడీ ఇది మటన్ చికెన్ మొత్తం మిక్స్ అయిన సబ్జెక్ట్. సీ మటన్ ఏంటో చికెన్ ఏంటో తెలియదు, బట్ మనకు నేను పీసెస్ ఏంటంటే చికెన్ పెద్ద కొట్టిపించినాను అంటే తెలోనికి అనేసి, మటన్ చిన్న పీస్ చేసిన. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఆల్ అది చికెన్ పీస్ ఏదైతే ఉందో అంతా ఇట్లా కార్నర్కి తీసుకెళ్ళిపోతాను. చికెన్ పీస్ అంతా కార్నర్ పెడతాను అండ్ మటన్ అంతా మధ్యలోకి తీస్తాను. ఏమవుతుందంటే మటన్ అనేది మధ్యలో వస్తుంది కదా ఫ్లేమ్ కింది నుంచి వచ్చినప్పుడు, సో మటన్కి మంచిగా నెయ్యి ఆయిల్ తగిలి మంచిగా ఉడుకుతుంది. ఆ ఫ్లేవర్తో చికెన్ కూడా మంచిగా ఉడుకుతుంది, ఉడికి చికెన్ కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట దానికి. ఇప్పుడు దీన్ని నేను కొద్దిగా సాగ్రిగేట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా ఇగో ఇదంతా అంటే కార్నర్ సైడ్ అంతా పెద్ద పెద్ద పీసులు చికెన్ వచ్చేసి చూడండి. ఇది మటన్ పీసెస్ అన్ని చిన్నవి కదా మధ్యలోకి వచ్చింది అంటే రెండు కలిసి ఇప్పుడు 2 గంటలు మంచిగా నానే. ఇప్పుడు ఈ నానిన దాన్ని మనం ఏం చేస్తాము, ఇప్పుడు దీనికి అయితే నేను యాడ్ చేసినప్పుడు గుడ్లు ఉడకబెట్టడం మళ్ళీ ఫ్రై చేసినాం గుడ్లు, దాని నుంచి ప్లస్ ఈ ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ కూడా దీని మీద మొత్తం యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా కంప్లీట్గా, అంటే ఇట్లా ఎందుకు సాగ్రిగేట్ చేసి మంచిగా పెట్టుకోవాలంటే ఎప్పుడైతే బిర్యానీ వండుతామో వండిన తర్వాత దాన్ని మనం అన్నం కలిపినట్టు లేకపోతే పప్పు కలిపినట్టు కలపం, సైడ్ నుంచి తీస్తుండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక్కసారి మనం ఇక్కడ తీస్తే ఒక లెగ్ పీసు ఒక ఎగ్ వచ్చేస్తారు. జనరల్గా హోటల్లలో ఏం చేస్తారు, ఎగ్ను ఉడకబెట్టి మీ నుంచి పెడతారు, దాంట్లో ఫ్లేవర్ ఉండదు. అదే ఉడకబెట్టిన పచ్చి గుడ్డు, అదే ఉడకబెట్టిన గుడ్డు తిన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేను కంప్లీట్గా ఉడకబెట్టి ఫ్రై చేసి మళ్ళీ బిర్యానీలు పెడుతున్నాను కాబట్టి అసలు ముక్క రాకుండా చాలు. ఎగ్గు తిన్నా కూడా అరే ఇంత టేస్ట్ ఉందిరా భయ్ అన్న ఫీలింగ్ వస్తుంది. చూడండి మొత్తం అండకు మొత్తం ఏం చేసేసిన, అండ చుట్టూ కంప్లీట్గా లెగ్ పీసెస్ పెద్ద పీసెస్ చికెన్ పీసెస్ అంతా పెట్టేసిన, దాని తర్వాత మధ్యాహ్నం అంతా మటన్ పీసులు వచ్చినాయి. బ్రౌన్ మంచిగా చేసినాము ఆనియన్స్ని, దీంట్లో కంప్లీట్. ఇప్పుడు దీంట్లో గార్నిషింగ్ చేసేస్తాం. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా గార్నిషింగ్ చేసినాం, ఎందుకంటే వంట చేసినప్పుడు అనేది మంచి ఆర్ట్ అండి. ఇప్పుడు కంప్లీట్గా ఆనియన్ అనేది ఎవ్రీ కార్నర్లో స్ప్రెడ్ అయింది, ఎవ్రీ కార్నర్లో. ఎందుకంటే రేపు మనం ఇట్లా ఐ మీన్ వండిన తర్వాత ఇట్లా చెంచా పెట్టి తీస్తుంటాం కదా, అందులో ప్రతి ఐటమ్ రావాలి. ఒక దిక్కంతా మసాలా వెళ్ళిపోయి, ఒక దిక్కంతా ముక్కలు వెళ్ళిపోయి, ఒక దిక్కు రైస్ రావడం అట్లా ఉండదు. కంప్లీట్గా చూడండి హౌ ఐ మేడ్ ఇట్ కంప్లీట్గా గార్నిషింగ్ చేసేసి మనం ఇప్పుడు సెకండ్ సబ్జెక్ట్కి వచ్చినాం. మటన్ చికెన్ కలిపేసినాం, అంతా రెడీ అయిపోయింది. నేను ఎప్పుడు ఈ రైస్ వాడతాను ఇండియా గేట్, ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఇన్ని ఎన్నో రకాల్లో వాడినాను. ఇట్స్ కంప్లీట్ 1 కేజీ నెట్ బాగుంటుంది, రైస్ ఎక్సలెంట్గా ఉంటుంది. రైస్ లైట్గా ఉడకబెట్టుకోవాలా అంటే బల్క్ వరకు వచ్చేటట్టు తీసుకున్నాను, వెరీ లిటిల్ లైట్గా ఉడుకుతుంది. సో ఇదైతే నిమ్మ పచ్చలు వేసి పెట్టాను నేను, తీసేస్తున్నాను. మంచిగా వేడి చేసుకుంటున్నాను నేను, పెంక తీసి పక్కకు పెట్టుకుంటున్నాను నేను. ఒక 5 మినిట్స్ డైరెక్ట్ ఫ్లేమ్ లో పెట్టుకొని దాని తర్వాత అన్నం వేసిన తర్వాత మనం వీలు చెప్పేకు. చూసారు కదా ఇందులో మనం అసలు ఆయిల్ వేయలేదు ఎక్కడ కూడా, ఓన్లీ ఆనియన్స్ మీదే మనం ఆయిల్ తీసినాము. నా కంప్లీట్గా ఐఎమ్ యూజింగ్ ఇది.
పిండితో రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇట్లా. ఇది ఇప్పుడు డైరెక్ట్ ఫ్లేమ్ మీద ఉంది కదా కంప్లీట్ గా, అంటే కొద్దిగా మనకి ఇక్కడ కనపడతా చూడండి పిండి మొత్తం కొద్దిగా డ్రై అవుతుంది, కొద్దిగా గ్యాస్ లీక్ అవుతుంది, అంటే లోపల ఇప్పుడు పర్ఫెక్షన్ గా ఉందన్నమాట. నౌ విల్ చేంజ్ ఇట్. దీన్ని ఏం చేద్దామంటే ఇండైరెక్ట్ ఫ్లేమ్ పెంక మీద తీసుకెళ్ళిపోతాం. పెంక ఆల్రెడీ వెయిట్ చేసి పెట్టాను.